హలో ఎవరియా మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ ఈ పో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అప్రెంటిస్షిప్ ఎవరైతే అప్రెంటిస్ ఉంటారో వాళ్ళ కోసం విడుదలైన నోటిఫికేషన్ ఇది ఐటీఐ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్రెంటిస్ చేద్దామనుకునే వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ లోపల సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లోపల ఈ అప్రెంటిస్షిప్ చేయడానికి విడుదలైన నోటిఫికేషన్ ఇది దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసి ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్టు ముప్పై వరకు అప్లికేషన్ డేట్స్ ఉన్నాయి ఒకసారి ఇవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో సార్ చూసినట్టయితే చాలా భారీగా ఉన్నాయి నోట్ వేకెన్సీస్ పోస్ట్ ట్రేడ్ వైజ్గా ఉన్న పోస్ట్ని చూసుకున్నట్టయితే సిపిఏ అన్ రిజర్వ్ ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్ తొమ్మిది ఓబీసీ ఇరవై నాలుగు ఎస్సీ పదమూడు ఎస్టీ ఏడు టోటల్ తొంభై దాంతోపాటు ఎక్స్ సర్వీస్మెన్ తొమ్మిది పిడబ్ల్యూడి మూడు అదేవిధంగా స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు పోస్టులు స్టెనోగ్రాఫర్ ఇరవై ఐదు హిందీ ఫిట్టరు ఎనభై ఎలక్ట్రిషియన్ యాభై వైర్మెన్ యాభై ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆరు ఆర్ఏసీ మెకానిక్ ఆరు వెల్డర్ నలభై ప్లంబర్ పది మాసన్ పది పెయింటర్ ఐదు కార్పెంటర్ పది మెషినిస్ట్ ఐదు టర్నర్ పది షీట్ మెటల్ వర్కరు పది మొత్తం నాలుగు వందల ముప్పై రెండు ట్రేడ్ల పోస్టులకు ఈ అప్రెంటిస్షిప్ అనేది ఉంది దాంతోపాటు మనకు ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మెన్కి నలభై నాలుగు పిడబ్ల్యూడీ వాళ్ళకి పదకొండు ఇన్ ఇంత భారీగా అప్రెంటిస్షిప్లకు సౌత్ సెంట్రల్ రైల్లో వాళ్ళు పిలుస్తున్నారు సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఐటీఐ ఐటీఐ కోర్సు రిలవెంట్ ట్రేడ్ లోపల కంప్లీట్ చేసి ఉండాలి పాస్ అయి ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళే ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీకి ఒక త్రీ ఇయర్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి ఒక ఐదు సంవత్సరాలు ఓబీసీకి ఒక మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్కి పీడబ్ల్యూడీకి ఒక పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వీళ్ళ ఏజ్ ఎప్పుడెప్పుడు అనేది ఇచ్చారు ఇక్కడ అన్ రిజర్వ్ అయితే ఒకటో తారీఖు జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఒకటో తారీఖు జూలై రెండు వే రెండు వేల ఐదు లోపల ఈ మధ్యలో మధ్యకాలంలోనే పుట్టి ఉండాలి ఎస్సీ అయితే ఒకటి ఏడు తొంభై ఒకటి నుంచి ఒకటి ఏడు రెండు వేల ఐదు మధ్యలో ఉండాలి ఎస్టీ అయితే ఒకటి ఏడు తొంభై ఒకటి నుంచి ఒకటి ఏడు రెండు వేల ఐదు ఓబీసీ ఒకటి ఏడు తొంభై మూడు నుంచి ఒకటి ఏడు రెండు వేల ఐదు పిడబ్ల్యూడిఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఒకటి ఏడు రెండు వేల ఐదు మధ్యలో ఉండాలి ఈ పీరియడ్ వచ్చేసి అప్రెంటిషిప్ వన్ ఇయర్ వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఇది వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కింద ఉన్న ఈ ఇన్స్టిట్యూట్లో ఈ కంపెనీలో అప్రెంటిషిప్ కింద నోటిఫికేషన్ ఇది సో దీనికి మెరిట్ బేస్ పైన తీసుకుంటారు అప్లై చేసుకునేటప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ వన్ ఇయర్ ఉంటుంది సో దీంతోపాటు లాస్ట్ డేట్ మనకు చెప్పినట్టుగా ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయిన అప్లికేషన్స్ ముప్పై తారీఖు ఆగస్టు ముప్పై తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముప్పై తారీఖు లాస్ట్ డేట్ అండి మీరు తొందరగా అప్లై చేసుకోవచ్చు ఈ ఆన్లైన్లో ఈ అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీలో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కావాల్సినవి మనకు ఇటువంటి కింద ఇచ్చారు నేను నోటిఫికేషన్ లింక్ కింద పెడతాను మీరు డిస్క్రిప్షన్లో చూసి అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ఐటీఐ వారికి మంచిగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్